మంత్రి కేటీఆర్ కొద్దిసేపట్లో సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు. సూర్యాపేటలో దివంగత కల్నల్ సంతోష్ బాబు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. కేటీఆర్ పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, జిల్లాలో మంత్రి కేటీఆర్ టూర్కు సంబంధించి మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? రాజేష్, మరికొద్దిసేపట్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో వర్కింగ్ ప్రెసిడెంట్ మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ గారు పర్యటన చేయబోతూ ఉన్నారు. మొదటగా సూర్యాపేటకు చేరుకొని ఇక్కడ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి భరతమాత ముద్దుబిడ్డ కల్నల్ సంతోష్ బాబు కాంస్య విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించబోతూ ఉన్నారు. దీంతోపాటు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సంబంధించిన బ్లాక్ల నిర్మాణానికి, రోడ్ల విస్తరణ సంబంధించినటువంటి పనులకు కూడా మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయబోతూ ఉన్నారు. స్థానిక మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలా రోజుల తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లాకు వస్తుండడంతో ఒక సందడి వాతావరణం నెలకొంది, కోలాహలం నెలకొంది. సూర్యాపేటలో అయితే ఎక్కడ చూసినా కూడా ఉత్సాహపూరినటువంటి వాతావరణం మనకు కనిపిస్తూ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి కల్నల్ సంతోష్ బాబు గారి పదడుగుల కాంస్య విగ్రహాన్ని కేటీఆర్ గారి చేతుల మీదుగా ఈరోజు ఆవిష్కరణ చేస్తుండటంతో ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం కోర్టు చౌరస్తాలో ఉన్నాం. ఈ చౌరస్తాకు సంతోష్ బాబు చౌరస్తాగా నామకరణం చేశారు. ఇక్కడే పదడుగుల కాంస్య విగ్రహాన్ని సగర్వంగా ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మంత్రి కేటీఆర్ గారి చేతుల మీదుగా, మంత్రి జగదీష్ రెడ్డి చేతుల మీదుగా ఈ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరణ కూడా చేయబోతూ ఉన్నారు. ఇక జిల్లా ఇన్ఛార్జ్ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కలపల్లి రవీంద్ర రావు గారు ప్రస్తుతం కేటీఆర్ గారి పర్యటనకు సంబంధించినటువంటి ఏర్పాట్లను పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. నకరికల్ నియోజకవర్గంతో పాటు సూర్యాపేటలో పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా, ప్రధానంగా కోవిడ్ సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తక్కలపల్లి రవీంద్రరావు గారు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. వారితో మనం మాట్లాడదాం. సార్, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు వస్తూ ఉన్నారు సార్, సముచిత గౌరవిస్తూ కల్నల్ సంతోష్ బాబు గారి విగ్రహాన్ని కూడా ఆవిష్కరణ చేయబోతూ ఉన్నారు. ఎట్లాంటి వాతావరణం నెలకొంది, ఎట్లాంటి ఇక్కడ ఉత్తేజపూరేటువంటి వాతావరణం మనకు కనిపిస్తూ ఉంది సార్? కల్నల్ సంతోష్ బాబు గారిది ఈరోజు యానివర్సరీ ఉంది. గతంలో కల్నల్ సంతోష్ బాబు చనిపోయిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా రావడం జరిగింది. కుటుంబ సభ్యుల్ని ఓదార్చడమే కాకుండా అన్ని రకాలుగా కుటుంబానికి అండగా ఉండడం జరిగింది. 5 కోట్ల రూపాయలు కుటుంబ వెల్ఫేర్ నిధులను ఇవ్వడమే కాకుండా వారి సతీమణికి డిప్యూటీ కలెక్టర్ హోదా ఉద్యోగం ఇచ్చి ఇప్పుడు యాదాద్రి జిల్లాలో పనిచేస్తున్నారు. ఈరోజు వారి విగ్రహాన్ని ఆవిష్కరణ కోసం గౌరవనీయులు వర్కింగ్ ప్రెసిడెంట్ మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ గారు వస్తున్నారు. ఈ చౌరస్తా కూడా మరి కల్నల్ సంతోష్ బాబు చౌరస్తాగా పెట్టడం జరుగుతుంది. యావత్ దేశంలో ఉన్న సైనికులకు అందరికీ వీర మరణం పొందితే ఒక ప్రభుత్వం ఇంత గొప్పగా ఆదుకుంటుందనే ఒక సంకేతాన్ని, ఒక మెసేజ్ని దేశ ప్రజలందరూ కూడా ఇవ్వడం జరిగింది. అన్ని ప్రభుత్వాలు కూడా ఇవాళ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఒక అండ ఈ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఒక సహకారం ఏదైతే ఉందో ఇది యావ సైనిక జాతి కూడా మరి శ్లాఘించినటువంటి ఒక ఘటన. ఈ సూర్యాపేట ప్రజలందరూ, ఈ నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా సంతోష్ బాబు పొందిన వీర మరణాన్ని ఉద్వేగభరితంగా ఎంతో ఇన్స్పైరింగ్గా తీసుకోవడం అనేది జరిగింది. అందుకనే ఈరోజు ప్రత్యేకంగా విగ్రహావిష్కరణ కార్యక్రమం కోసమే కేటీఆర్ గారు వస్తున్నారు. ఈ కార్యక్రమం అయిన తర్వాత ఇంటిగ్రేటెడ్ మరి మార్కెటింగ్ కానీ నగరకల్లో ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ కూడా యాడ్ చేసుకోవడం జరిగింది. కొద్దిసేపట్లో కేటీఆర్ గారు వస్తున్నారు. మరి వారిని స్మరించుకోవడం అనేది వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబుకి ఆదర్శంగా నేటి యువతకి ఎంతోమందికి ఉన్నారు. ఇదే రకంగా కాకుండా యావత్ సైనిక అందరూ కూడా ఈ రకమైన మద్దతు ప్రజల నుంచి ఉండాలి, ప్రభుత్వాల నుంచి ఉండాలి, ఆదుకునే పరిస్థితి ఉండాలని చెప్పని ఆకాంక్షిస్తుంది. సార్, మీరు వారి తల్లిదండ్రులను కలిశారు సార్. వారి సంవత్సరం తిరిగేలోపే సూర్యాపేట నడిగడ్డలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వారి తల్లిదండ్రుల సంతోషం కూడా ఈ విధంగా ఉంది సార్. ఇది ఖచ్చితంగా కల్నల్ స్థాయిలో ఉన్న సూర్యాపేట వాస్తవ్యులు వీరమన్నం పొందడం అనేది దాన్ని సముచితంగా ప్రభుత్వం గౌరవించడం, కేసీఆర్ గారు, కేసీఆర్ గారి కుటుంబం, యావత్ తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పడుతున్న తీరుని, వారి బిడ్డ వీరమరణం పొందిన సందర్భాన్ని నిజంగా బాధాకరమే అయినా ఇంత గొప్ప త్యాగం చేసినందుకు వారి కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సంతృప్తితో ఉన్నారు. ఈ రకమైన గౌరవాన్ని ప్రజలు ప్రభుత్వం ఇస్తున్నందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.
కేటీఆర్ గారి రాక సందర్భంగా పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా చాలా ఉత్సాహాన్ని మనకు కనపరుస్తూ ఉన్నారు. పార్టీ పట్టణ అధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్ గౌడ్ గారు మనతో ఉన్నారు. సార్, కోవిడ్ నిబంధనలు ఏ విధంగా పాటిస్తూ ఉన్నారు? కేడర్ ఏ విధంగా తరలి వస్తూ ఉంది? ఈ విగ్రహావిష్కరణ సందర్భంగా ఎట్లాంటి ఏర్పాటు చేశారు? ఇక్కడ అందంగా లాన్ ఏర్పాటు చేశారు, ల్యాండ్స్కేపింగ్ ఏర్పాటు చేశారు, ఎట్లాంటి అందం వచ్చింది సూర్యపేట? గత సంవత్సరం ఈ రోజున దేశం కోసం మరణించినటువంటి కల్నల్ సంతోష్ బాబు గారి యొక్క విగ్రహాన్ని ఈరోజు 10 అడుగుల విగ్రహాన్ని కూడా ఈరోజు గౌరవ సూర్యాపేట శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు జగదీశ్వర రెడ్డి గారి నాయకత్వంలో ఆనాడు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీని నెరవేరుస్తూ ఈరోజు ఈ యొక్క విగ్రహాన్ని ఈరోజు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు పెద్దలు గౌరవనీయులు కేటీ రామారావు గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభం కాబోతా ఉంది. ఇక్కడ వారు వస్తున్నటువంటి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మరి కావాల్సినటువంటి మాస్కులు ధరిస్తూ అన్ని రకాల చర్యలు కూడా ఈరోజు కోవిడ్కు మరి ఎవరు కూడా అంటుకునే విధంగా కాకుండా అందరూ కూడా ఒక జాగ్రత్తగా ఉండే విధంగా మరి వారు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక్కడ మంచి ఆహ్లాదకరమైనటువంటి ఒక లాన్ ఏర్పాటు చేసి ఇక్కడ ఒక ఈ చివరస్తాకు గతంలో కోర్టు చివరస్తగా ఉండే ఈ చివరస్త కల్నల్ సంతోష్ బాబు చివరస్తగా నామకరణం చేయడం కూడా జరిగింది. ఇవన్నీ ఏదైతే దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తికి ఒక మంచి గౌరవాన్ని ఇవ్వాలి, ఈ దేశం గర్వపడే విధంగా గౌరవాన్ని ఇవ్వాలని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు వారి కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంగా వారు ఆ రోజు ఇచ్చినటువంటి అన్ని హామీలను నెరవేరుస్తూ వారి యొక్క సతీమణికి ఉద్యోగం ఇవ్వడం కావచ్చు, వారికి హైదరాబాద్లో ఇళ్ల స్థలం ఇవ్వడం కావచ్చు, మరి వారికి ప్రకటించినటువంటి మరి 5 కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ కూడా ఈ భారతదేశాన్ని కాపాడేందుకు యువత ముందుకు రావాలి, యువతకు ఆదర్శప్రాయంగా ఉండాలని చెప్పేసి భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఈ రకంగా ఏనటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు గొప్ప నిర్ణయం తీసుకొని ఒక కల్నల్ సంతోష్ బాబుకే కాకుండా ఆనాడు వారితో మరణించినటువంటి సైనికులకు 10 లక్షల రూపాయలు కూడా ఇతర రాష్ట్రాలకు ఇవ్వడం జరిగింది. ఇది ఒక గొప్ప దార్శనికత ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు, మరి వారి యొక్క అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి మన మంత్రి జగదీశ్వర రెడ్డి గారు ఆనాడు ఇచ్చినటువంటి హామీ మేరకే కరెక్ట్ సంవత్సరంలోగా వారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. ఇదే రోజు వారి యొక్క ప్రథమ వర్ధంతి సందర్భంగా కల్వకుంట్ల తారక రామారావు గారి చేతుల మీదుగా విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటా ఉన్నాం. సూర్యాపేట ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. గత కొన్ని రోజులుగా కేటీ రామారావు గారు చాలా రోజుల కాలంగా సూర్యాపేటకు వస్తున్న సందర్భంగా పట్టణ ప్రజలందరూ స్వచ్ఛందంగా కేటీ రామారావు గారి యొక్క వారిని చూడాలి, మరి వారి ప్రసంగాన్ని వినాలి, వారి యొక్క ఆవిష్కరణను వారితో పాలు పంచుకోవాలని చెప్పి అన్ని నిబంధనలు పాటిస్తూ ఈరోజు సూర్యాపేటలో ఒక సందడిగా ఈరోజు విగ్రహావిష్కరణ చేసుకోవడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఈ విధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి రాక కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రధానంగా మున్సిపల్ శాఖ మంత్రిగా సూర్యాపేట మున్సిపాలిటీలో కొత్తగా ఏర్పడినటువంటి నకరికల్ మున్సిపాలిటీలు కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు శంకుస్థాపనలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు జరగబోతున్నాయి. ప్రధానంగా మొన్నటి జరిగినటువంటి మున్సిపాలిటీ నకరికల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ పాలకవర్గాన్ని కైవసం చేసుకుంది, కొత్తగా పాలకవర్గం ఏర్పాటైంది. కొత్తగా ఏర్పడినటువంటి నకరికల్ మున్సిపాలిటీలో కూడా 100 కోట్ల రూపాయలతో అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు. ప్రధానంగా ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నటువంటి సీఎం కేసీఆర్ నకరికల్ ఆసుపత్రిని కూడా 100 పడకల ఆసుపత్రిగా అప్డేట్ చేశారు. ఆ 100 పడకల ఆసుపత్రికి సంబంధించిన భవనాల శంకుస్థాపన కూడా ఈరోజు ఉంది. దీంతోపాటు పల్లె ప్రగతిలో భాగంగా అందంగా ముసాగు చేసినటువంటి రైతు వేదికలను, వైకుంఠ ధామాలను, దీంతోపాటు అక్కడ పల్లె ప్రగతి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా ఈరోజు శంకుస్థాపన జరగబోతున్నాయి. నకరికల్ నియోజకవర్గంలోని భీమారం గ్రామంలో, నకరికల్ చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని గ్రామాల్లో కూడా రైతు వేదికలకు, వైకుంఠ ధామాలకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవాలు కూడా ఈరోజు జరగబోతున్నాయి. ప్రస్తుతం సూర్యాపేట జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి గారు ఈ ఏర్పాట్లను పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. వారి కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆది నుంచి కూడా సీఎం కేసీఆర్ వారి కుటుంబానికి కొండంత భరోసాను, ధైర్యాన్ని ఇచ్చారు. ఆయన చనిపోయిన రోజు వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. 5 కోట్ల రూపాయల ఆర్థిక భరోసాతో పాటు వారి సతీమైనటువంటి సంతోషిని గారికి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇచ్చారు. వారి పిల్లల విద్యాభ్యాసానికి సంబంధించినటువంటి భరోసాను కూడా కల్పించారు. హైదరాబాద్లో నివాస స్థలాన్ని కూడా కల్పించారు. దీంతోపాటు ఆ రోజునే మంత్రి జగదీష్ రెడ్డి ప్రకటించారు, ఈ కోర్టు చౌరస్తాకు సంతోష్ బాబు చౌరస్తాగా నామకరణం చేసి ఉవ్వెత్తున ఎగిసేలాగా ఆయన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తాం, సముచిత గౌరవాన్ని కల్పిస్తాం, సగర్వంగా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఆ రోజు ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం 10 అడుగుల కాంస్య విగ్రహాన్ని జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్లో ప్రత్యేకంగా తయారు చేయించి ఇక్కడ నెలకొల్పబోతా ఉన్నారు. మరికొద్ది సేపట్లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి చేతుల మీదుగా ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం అంతా కూడా జరగబోతోంది. సూర్యాపేటలో ఉండే ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని రగిలించేలాగా, జాతీయ భావాన్ని రగిలించేలాగా, యువతకు ఒక స్ఫూర్తిదాయకంగా ఉండేలాగా ఈ విగ్రహాన్ని ఎంతో అందంగా ఒక ధీరత్వాన్ని, శౌర్యాన్ని చాటి చెప్పేలాగా ఈ విగ్రహాన్ని కూడా జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు ఎంతో ప్రత్యేక శ్రద్ధతో తయారు చేయడం కూడా జరిగింది. ఆ విగ్రహ ఆవిష్కరణ అయిన తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా జై హింద్ నినాదాలతో
ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా ఒక ఉద్విగ్నంగా కూడా మనకు మారబోతూ ఉంది. సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే సూర్యాపేటలో అట్టుడికింది. భారతదేశం మొత్తం కూడా కన్నీటి పరితమైంది. తమ బిడ్డను కోల్పోయినటువంటి ప్రతి ఒక్క తల్లులు కూడా కన్నీటి పరితమయ్యారు. ఆయన వీరమరణాన్ని స్మరించుకున్నారు. ఆయన అంత్యక్రియల రోజు అయితే సూర్యాపేట పట్టణం అంతా కూడా కన్నీరు మున్నీరుగా వెలిపించింది. వేలాది మంది ఇక్కడికి తరలి వచ్చి ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నారు. దేశం కోసం పోరాటం చేసిన ఆయన శౌర్యాన్ని గుర్తు తెచ్చుకున్నారు. సరిగ్గా సంవత్సరం తర్వాత ఆయన వర్ధంతి రోజున మళ్ళీ అదే రకమైనటువంటి వాతావరణం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆయన విగ్రహాన్ని చూసి అబ్బురపడుతూ ఉన్నారు, స్ఫూర్తిని పొందుతూ ఉన్నారు, జాతీయ భావాన్ని పెంపొందించుకుంటున్నారు. ఈ రోజును తెలంగాణ ప్రభుత్వం ఇంత గొప్పగా గౌరవించి మరింత గొప్పగా ఈ విగ్రహం తయారు చేయించి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా వచ్చి విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడం ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదే మంచి రోజున సూర్యాపేటలో తెలంగాణకే రోల్ మోడల్ లాగా నిర్మిస్తున్నటువంటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సంబంధించిన బ్లాక్ల నిర్మాణానికి కూడా భూమి పూజ జరగడం ఒక ఆనందంగా ఉందని పట్టణవాసులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అటు పార్టీ కార్యకర్తలు అధికారులు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. పూర్తిగా కోవిడ్ నిబంధనల ప్రకారం కేటీఆర్ గారి పర్యటన విజయవంతం చేసేలాగా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి.